హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిషోర్. మీరు చూసిన తెలుగు హే ట్రాన్స్ప్లాంటేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నాకు ఇప్పటికీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయి 85 డేస్ అయింది. చూడొచ్చు ఎట్లా ఉందో చూపిస్తా. ఫస్ట్ ఏరియా, నాకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఏరియా వచ్చేసి ఇది. హెయిర్ లైన్ కూడా చూడొచ్చు ఏ విధంగా ఉంది అనేది. ఇంకా నాకు 30% రిజల్ట్స్ వచ్చింది, ఇంకా 70% రిజల్ట్స్ రావాలి. చూడండి గ్రోత్ ఎట్లుందో. ఈ హెయిర్స్ అన్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్స్ ఇవి, ఆ ఓన్ హెయిర్స్ కాదు. ఇంకా నీళ్ళు వెళ్తే హెయిర్ లైన్ బాగా కనిపిస్తుంది. చూడొచ్చు ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్తాను, చూడండి హెయిర్ లైన్ ఉన్నట్లు అనిపిస్తుంది నీళ్ళు వెళ్తే. ఇక్కడ లైటింగ్ ఉంది, ఫోకస్ ఉంది కాబట్టి అంత ఇదిగా కనబడట్లే. లైటింగ్కి హెయిర్స్ లేనట్లే కనపడుతుంది. ఇదంతా బాల్నెస్ ఏరియాని, ఇంత ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఏరియాని. లైటింగ్లో మాత్రం ఇట్లా అనిపిస్తుంది, నీళ్ళు వెళ్తే హెయిర్స్ ఉన్నట్లే అనిపిస్తుంది. ఇంకా ఈ వీడియో చాలామంది అడుగుతున్నారు, వీడియో చేయండి బ్రో, వీడియో పెట్టండి బ్రో అని చెప్పి. అనవసరమైన వీడియోస్ పెట్టి ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి. అందుకనే నేను వీడియో చేయలేదు. ఇంకా వీడియో ఏదైనా మ్యాటర్ ఉంటేనే మనకి బాగుంటుంది. ఊరికే ఏదో వీడియో చేసినాము పెట్టినాము చూసినారు అనేది అది పద్ధతి ఏం కాదు. అందుకనే ఒక రిజల్ట్స్ వచ్చినాయి, మీకు ఏదో చూపేయడానికి ఉంటేనే నేను వీడియో తీస్తాను. ఇప్పటికీ 2500 గ్రామ్స్, 85 డేస్లో ఈ మాత్రం రిజల్ట్స్ వచ్చింది నాకు. 30% రిజల్ట్స్ వచ్చింది. ఇంకా కొంతమంది, ఒక బ్రదర్ పాత వీడియోలో చెప్పినాను కదా, ఒక బ్రదర్ డౌట్ అడిగాడని చెప్పి. ఆ డౌట్ ఏం లేదు బ్రదర్, మీకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఏరియా ఉంది కదా, అది కాకుండా బ్యాక్ నార్మల్ ఏరియా ఊడిపోతే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తారా, చేయించడానికి డోనార్ ఏరియా ఉంటుందా అని అన్నాడు బ్రదర్. నాకు 27 ఇయర్స్, మ్యాక్సిమం నా డోనార్ ఏరియా సేఫ్టీగానే ఉంది, బాగుంది. ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. చూడొచ్చు డోనార్ ఏరియా బాగుంది. నేను ఇంకొకసారి కూడా ఒకవేళ ఈ ఏరియా మెయింటెనెన్స్ చేయలేకపోతే డెఫినెట్గా ఊడిపోతుంది. మెయింటెనెన్స్ అంటే ఏం లేదు, మెడిసిన్స్ కానీ దీనికి కావాల్సిన మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే, ఇట్లే నెగ్లెక్ట్ చేస్తే, ఫుడ్ పరంగా మెడిసిన్స్ పరంగా నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా ఈ ఏరియా మళ్ళీ ఊడిపోతుంది. నాకు డోనార్ ఏరియా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి ఇంకొకసారి కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించవచ్చు కాబట్టి నేను డెఫినెట్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తాను. ఇంకా కొంతమంది 40 ఇయర్స్ వరకు కూడా డోనార్ ఏరియా బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఏం ఉండదు, డోనార్ ఏరియా కంఫర్టబుల్గా ఉండదు. మరీ ఎక్కువ ప్రాబ్లం వస్తే తప్ప డోనార్ ఏరియా డ్యామేజ్ కాదు. ఎక్కువ బాల్నెస్ వచ్చిందంటే తొందరగా స్టార్ట్ అయ్యి తొందరగా హెయిర్స్ ఊడిపోతే డోనార్ ఏరియా డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ ఆప్షన్ ఉంటే డోనార్ ఏరియా డ్యామేజ్ అయినప్పటికీ బేర్డ్ అంటే గడ్డానికి మన చెస్ట్ పైన ఉన్న వెంట్రుకలు తీసి కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు అక్కడ ఉన్నాయంటే. ఒకవేళ అది ఆప్షన్ లేదంటే ఇంకా నో ఛాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి వీలు కాదు. ఎందుకంటే మన హెయిర్సే కాబట్టి తీసి, అంటే డెఫినెట్గా మన హెయిర్సే, వేరే హెయిర్స్ కాదు. మన హెయిర్స్ లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కష్టం అది. ఇంకొక బ్రదర్ డౌట్ అడిగాడు, అదేంటంటే క్లినిక్ పేరు చెప్పండి బ్రో అని చెప్పి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నదే, నేనైతే క్లినిక్ పేరు చెప్పదలుచుకోలే. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినాను, ఇంకా 2 మంత్సే నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేయించి. ఒకవేళ ఇది రిజల్ట్స్ వస్తుంది డెఫినెట్గా, కానీ మనకు అనుకున్న విధంగా రిజల్ట్స్ రాకపోతే, నేను ఇప్పుడు ఇవి థిక్నెస్ కాకుండా థిన్గా ఉందంటే, అంటే గ్రోతింగ్ ఇట్లా హెయిర్స్ దగ్గర దగ్గరికి లేకపోయి ఇట్లా పతలాగా థిన్గా కనిపిస్తే, ఇంకా నేను చేపించి మళ్ళీ మీకు చెప్పి మీరు చేపించుకొని వచ్చి మీరు నష్టపోయి నేను నష్టపోయి అది నాకు వద్దు. ఇన్ని రోజులు వెయిట్ చేసినారో ఒక 2 మంత్స్ వెయిట్ చేయండి, నాకు పక్క 2 మంత్స్లో రిజల్ట్స్ వస్తుంది. ఇంకా ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది, ఇంకా 1.5 మంత్ వెయిట్ చేయండి, డెఫినెట్గా రిజల్ట్స్ వస్తుంది నాకు. అప్పుడు నా రిజల్ట్స్ ఎట్లుంటే దాని ప్రకారం నేను క్లినిక్ని సజెస్ట్ చేస్తాను. అంతవరకు నేను క్లినిక్ పేరు అయితే చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నేను నష్టపోయి మీరు నష్టపోవడం నాకు నచ్చట్లే. ఎందుకంటే ఒక విషయం ఆలోచించండి, చిన్న అమౌంట్ కాదు, చాలా ఎక్కువ అమౌంట్. మ్యాక్సిమం నాకు అంతా కలిపి 50,000 దాకా ఇది ఖర్చు, ఎక్కువ అమౌంట్. కాబట్టి మీరు ఆ అమౌంట్ నేను గ్యాదర్ చేయడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అది కూడా మీరు కూడా అట్లే గ్యాదర్ చేస్తారు, అట్లే కష్టపడతారు. కాబట్టి ఇప్పుడు నేను లాస్ అయ్యి మీరు లాస్ అయ్యి బాగోదు కదా, అందుకనే నేను క్లినిక్ పేరు చెప్పదలుచుకోవాలి. ఇంకొక బ్రదర్ డిఫరెంట్గా అడిగినాడు, బ్రదర్ క్లినిక్ పేరు చెప్పకుండా పర్లేదు, కనీసం ఎక్కడనో లొకేషన్ అని చెప్పండి అని చెప్పి. క్లినిక్ పేరు చెప్పకపోతే లొకేషన్ చెప్పి ఏం ప్రయోజనం బ్రదర్, ఒక చెప్పదలుచుకోవాలి. ఇంకా అందరూ హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాము. నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేసే ఉద్దేశం ఏంటంటే,
కొంతమందికి బాలనెస్తో చాలా ఎక్కువ బాధపడుతుంటారు. ఆ పెయిన్ ఏందో బాలనెస్ ఉన్న వాళ్ళకే తెలుసు, నాకు తెలుసు ఆ పెయిన్ ఏందో. ఆ పెయిన్ వేరొకళ్ళు అనుభవించుకోకుండా ఉండాలి నేను ఆ ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేసిన. కొంతమందికి ప్రొసీజర్ కూడా తెలియదు, అరే బాలనెస్కి వేరే ఆప్షన్ ఉందా, ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ ఉందా, చేస్తే హెయిర్స్ వస్తాయా అనే ప్రొసీజర్ కూడా తెలియదు. తెలిసినప్పటికీ భయం ఎక్కువ ఉంటుంది. చాలామంది చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా చెప్తారంటే, అరే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినారంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా చనిపోతారు కూడా అని చెప్పి చాలా రకంగా అనుకుంటారు. అందుకనే నేను సింపుల్గా చెప్పాలంటే ప్రాక్టికల్గా చూడండి. నేను ఏంటి ఎవరికి సజెస్ట్ చేయను, ఎవరికి చెప్పను. నేను ప్రాక్టికల్గా చూసిన క్లినిక్ డెఫినెట్గా మీకు సజెస్ట్ చేస్తాను. ప్రాక్టికల్గా నేను చూసి అది బాగుంది అనిపిస్తేనే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ అంతగా మీకు బాగా చుట్టుపక్కల క్లినిక్స్ బాగున్నాయి, పక్కన వాళ్ళ రిజల్ట్స్ కూడా బాగుస్తున్నాయి అంటే వాళ్ళని చూసి వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళని మీట్ అయ్యి ఫస్ట్ నుంచి వాళ్ళ ప్రొసీజర్ ఏంది, మీకు ఎట్లా పెయిన్ ఉంది, ఎట్లా ఉంది, మీకు హ్యాపీగానేనా అని చెప్పి వాళ్ళని తెలుసుకొని చేపించిన వాళ్ళని తెలుసుకొని అప్పుడు క్లినిక్కి వెళ్ళండి. అనవసరంగా క్లినిక్లకి వెళ్ళి బాధపడద్దండి. ఇంకా కొంతమంది చాలా రకాలుగా మోసాలు చేస్తున్నారు. ఎలా మోసం చేస్తున్నారంటే, మ్యాక్సిమం మనం పెట్టిన గ్రాఫ్స్, నాకు 2500 గ్రాఫ్స్ అన్నాను కదా, అవి క్యాల్కులేట్ చేయడానికి రావు. కొంతమంది తక్కువ అమౌంట్తో మీకు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము అని చెప్పి అని 2500 గ్రాఫ్స్ అని వాళ్ళు చెప్తారు, కానీ 1800 గ్రాఫ్స్ దాకా చేసి పంపిస్తున్నారు. ఆ విషయం కూడా నాకు మధ్యలోనే తెలిసింది. మేబీ అట్లా ఉందంటే మనం దాన్ని కనుక్కోలేము, మ్యాక్సిమం కనుక్కోలేము. నాకు ఇప్పుడు 2500 2000 పట్టిండొచ్చు, నేను కనుక్కోలేను కదా. రిజల్ట్స్ బాగుందంటే హ్యాపీ, కానీ అట్లా కూడా మోసాలు అవుతున్నాయి. కాబట్టి మీరు మాత్రం డెఫినెట్గా జాగ్రత్తగా మంచి క్లినిక్ ఎన్నుకోండి. కొంతమంది డిఫరెంట్గా ఎట్లా అడుగుతున్నారంటే, నాకు బ్రదర్ ఈ క్లినిక్ పేరు చెప్పి, బ్రదర్ ఈ క్లినిక్ని మీరు చూడండి ఎట్లుంటుంది, బాగుంటుందా అని చెప్పి అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ప్రాక్టికల్గా చూడండి ఏం చెప్పాను. నేను ఏం చెప్తాను, వాళ్ళకి కాల్ చేస్తాను, మీ క్లినిక్ బాగుంటుందా అంటే ఎవరైనా దొంగ దొంగ అని చెప్పారు కదా, బాగుంటుంది బాగుంటుంది, మంచిగా చేస్తాము, మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తారు. ఎవరు మా క్లినిక్ బాగోదని చెప్పి మాత్రం ఎవరు అన్నారు. నేను అంతవరకే నేను ఎంక్వైరీ చేయగలను, నేను ప్రాక్టికల్ ఏం చూడలేదు కదా, నేను వెయిట్ చేయించుకొని రిజల్ట్స్ ఏం చూడలేదు కదా. ఇంకా నేను అందులో ఈ దీనిపైన లేను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి క్లినిక్ చూసి వాళ్ళు ఎవరైనా చేయించుకున్నారంటే వాళ్ళని అడిగి తెలుసుకునేంత టైం కూడా నాకు లేదు. జస్ట్ నేను ఈ ఇప్పుడు నేను చేయించుకునేది మీకు చూపించడానికి ఛానల్ స్టార్ట్ చేసినాను అనుకోండి. ఒకవేళ నాకు రిజల్ట్స్ వస్తే, మీకు చుట్టుపక్కల క్లినిక్లో బెటర్ అనిపిస్తే వెళ్ళండి, నో ప్రాబ్లం. తక్కువ కాస్ట్ ఉండి బెటర్గా ఉంటే నో ప్రాబ్లం వెళ్ళండి, కానీ అడగండి. ఎవరైనా చేయించుకుని ఉంటే డెఫినెట్గా వాళ్ళని అడిగి వాళ్ళ ఫస్ట్ నుంచి మీకు పెయిన్ ఎట్లుంది, ఎట్లానే తీసి ఇచ్చినారు స్టార్టింగ్ నుంచి అడగండి. నో ప్రాబ్లం ఏం కాదు, ఓపెన్ వాళ్ళు డెఫినెట్గా చెప్తారు, మంచి అనుకున్న వాళ్ళు కంపల్సరీ చెప్తారు. అడిగే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి. అందరూ హ్యాపీగా ఉండాలని నా ఉద్దేశము. ఇంకా నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఫ్యూచర్లో కూడా మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా బాధపడుతుంటే డెఫినెట్గా నా సలహాలు సూచనలు డెఫినెట్గా ఉంటాయి. నేనేం డాక్టర్నేం కాదు, కానీ నేను ప్రాక్టికల్గా చూసిన ప్రతి ఒక్కదాన్ని అనుభవించిన. నేను 5 ఇయర్స్ నుంచి కూడా ఈ హెయిర్ బాలనెస్తో బాధపడుతున్నాను. నాకు తెలుసు ఎట్లా పోవాలి, ఎట్లా పోవాలి, ఎంత లాస్ అయినానని. అట్లా ఎవరు లాస్ కాకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను. అనవసరంగా క్లినిక్కి తొందరపడి వెళ్ళి మోసపోవద్దండి. వాళ్ళు ఏదో చెప్తారు, పిఆర్పిఎస్ హెయిర్స్ వస్తాయి, ఇంకా అది చేసే హెయిర్స్ వస్తాయని, అవన్నీ నమ్మకండి. బాలనెస్ ఉందనిపిస్తే ఏం చేసినా హెయిర్స్ రావాలి, ఒకటి గుర్తు పెట్టుకోండి. బాలనెస్ ఉంటే డెఫినెట్గా ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇంకా చాలా ఎక్కువైంది, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఎవరీవన్. నచ్చితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.